గ్రేటర్ ఎన్నికల్లో అలాగే తిరుపతి ఎన్నికల్ని మనం కంపేర్ చేయగలమా? ఎందుకంటే ఇక్కడ గ్రేటర్బాద్లో హైదరాబాద్లో జరిగే ఎన్నికలు, ఇక్కడ జనసేన డ్రాప్ అయ్యింది అంటే అక్కడ ఒకవేళ ఏమో ఏమన్నా పట్టు సాధించే అవకాశం ఉంది అనే భ్రమలో ఉందా? పైగా తిరుపతి గతంలో ప్రజారాజ్యం ఒక సీటు గెలిచిన పరిస్థితి, చిరంజీవి గారు సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయని అంచనాలు కూడా వేస్తున్నారట, అలా ఏమన్నా ఆలోచిస్తుందనుకోవచ్చా? మీరు గ్రేటర్కి ఇక్కడికి తేడా ఉంటుంది. తిరుపతి సంబంధించి నేను గత ఇంటర్లో చెప్పాను, 12,000 పైచిలుకు ఓట్లు తెలుగుదేశం జనసేనకు వచ్చినాయి. ఆ 12,000 ఓట్లు రాకుండా అంటే ఫలితం కోరకం ఉండేది తిరుపతి, కానీ తిరుపతిలో 10,000 ఓట్లు జనసేనకు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గ్రేటర్కి ఇక్కడికి తేడా ఎంతుందో పోలిక్కడు. తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది ఓడిపోయిన తర్వాత, కానీ హైదరాబాద్ లో ఒక చిన్న చిటికేస్తే 106 మంది పోటీలో ఉన్నారు. అది చిన్న విషయం కాదు. అంటే కేడర్కి, కేడర్ లేని పార్టీ కూడా తేడా. ఇప్పుడు 106 సీట్లు తెలుగుదేశం గెలవబోతోంది, హైదరాబాద్ గెలవదు, కానీ పార్టీ పిలిపిస్తే పోటీ చేయడానికి ఒక యంత్రాంగం, అంటే ఒక ఆర్గనైజ్డ్ సెటప్ అనేది తెలుగుదేశంలో ఉండడానికి హైదరాబాద్ లో గెలిచిన ఉన్న పార్టీ చూస్తే 106 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ మనకు తిరుపతి లోక్సభ నియోజకవర్గం రాష్ట్రంలో ఎక్కడైనా సరే జనసేనకి యంత్రాంగం ఆడుంది, అభ్యర్థుల సంగతి దేవుడు. యంత్రాంగం ఉంటే ఏ అభ్యర్థి ముందుకు వస్తుంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొడుతుంది, ఏ పార్టీలో ఎవరు వస్తారో తెలియ వస్తారని ఆశిస్తుంటే మనకు కనిపిస్తుంది. కానీ బీజేపీకి ఒక యంత్రాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. జనసేనకి ఓట్లు ఉన్నాయి, కానీ యంత్రాంగం లేని కారణంగా తిరుపతికి హైదరాబాద్ పోల్చలేరు. కానీ పోలింగ్ గడ పోల్చాల్సింది ఆర్గనైజేషన్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఆ పార్టీ నిలబడి తట్టుకుంటుంది. ప్రధాన గెలవడం ఓడిపోవడం కాదు, తట్టుకో ఎన్నికల్లో నిలబడుతుందనే విశ్వాసాన్ని కూడా క్రియేట్ చేయడం సులభం కాదు. అంటే ఇక్కడ బీజేపీకి జనసేనకి రెండింటికి మనం విడివిడిగా ఒకవేళ చూసుకుంటే కనుక ఇద్దరికి సరైన అభ్యర్థులు ఉన్నారా? ఇప్పుడు బరిలో దిగేంత అభ్యర్థులు ఉన్నారా? అంటే భారతీయ జనతా పార్టీకి ఒకసారి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వెంకటస్వామి గారు రిటైర్ అయ్యేసి గెలిచారు, ఒకే ఒకసారి గెలిచారు. అప్పుడు కూడా ఆయన బీజేపీ గారు. తర్వాత తెలుగుదేశం మద్దతు పోటీ చేసిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర గురించి లిటిల్ బిట్ తో ఓడిపోయారు, ఆయన కూడా వైపు బీజేపీ గారు. బహుశా నేను అనుకుంటున్నాను రేపు బీజేపీ పోటీ చేసిన ఒరిజినల్ బీజేపీ ఎవరు ఉండరు, ఎవరో ఒకరు బయట నుంచి రిటైర్ ఐఏఎస్ఓ, రిటైర్ ఐపీఎస్ఓ, రిటైర్డ్ జడ్జిలో ఒక ఉన్నత స్థాయి నుంచి వస్తారే తప్ప బీజేపీకి స్వతహా లేరు. దానికి చాలా మంది ఆశిస్తారు. భారతీయ జనతా పార్టీలో ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా అవకాశం ఇస్తే ఇతర పార్టీ వాళ్ళు కూడా వెళ్తారు. కారణం ఏంటంటే ఆ పార్టీ ఓడిపోయినా ఈ 4 నెలలు ప్రచారం ఉండడం వల్ల కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి వరకు తిరుపతి ఎంపీ అభ్యర్థి తెలిసిపోతారు. కానీ ఓడిపోయినా కూడా ఢిల్లీలో కూర్చొని తిరుపతి కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక గౌరవం ఉంటుంది కదా, చాలా రాష్ట్రాల అధికారంలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఓడిపోయినా కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి విస్తృత ప్రయోజనాలు, జాతీయ స్థాయిలో అధికారంలో ఉండడం, భవిష్యత్తులో కూడా అధికారంలో ఉంటారన్న విశ్వాసం ఉండడం పక్క కర్ణాటక, తమిళనాడు, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు అనుబంధం ఇచ్చా ఎవరైనా సరే ఒక స్థాయి వ్యక్తులు బీజేపీలో రావడానికి ఉత్సాహం చూపుతారు, ఓడిపోయే అవకాశం చూపుతారు. కాబట్టి ఆ పార్టీకి ఇతరుల సొంత అభ్యర్థి లేకపోవచ్చు, కానీ ఇతరుల నుంచి వచ్చేదానికి దండిగానే ఉండాలని అనుకుంటున్నాను. అంటే బీజేపీతో పోల్చుకుంటే జనసేనకి ఆ స్థాయి అభ్యర్థులు లేరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా దూకుడుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇందాక మీరు చెప్పినట్టు అసలు టీడీపీ కంటే ముందుగానే బీజేపీ ఏమన్నా క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుందేమని అందరూ అనుకున్నారు. కానీ జనసేన అధినేత ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకొని ఆయన జనసేన అభ్యర్థిని నిలబెట్టడానికి రెడీ అవుతున్నారో, బీజేపీ దూకుడికి బ్రేక్ వేసింది పవన్ కళ్యాణ్ గారే అని అనుకోవచ్చా? నేను అట్లాంటి అవకాశం లేదనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. దాదాపు నాకు పరిచయం ఉన్నంత వరకు చాలా మంది తిరుపతిలో లేరు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ కొంత గెలుస్తారనే వాతావరణం బీజేపీ కల్పించింది కాబట్టి రాయలసీమ కోస్తాంధ్రకు సంబంధించిన వాళ్ళ ఓట్లు కూడా బలంగా హైదరాబాద్ ఉంటాయి కాబట్టి దాదాపు ఈ బ్యాచ్ అంతా అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎత్తులకు లేదా పై ఎత్తులకో లేకపోతే ఒక ఒత్తిడికో లోన్ అయ్యే పార్టీ అని నేను అనుకోవట్లేదు. అలా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి బీజేపీతో ఎందుకు చేస్తారు? మనం గమనిస్తే అపరాధ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలవం ముందుకి కలిసిన తర్వాత ఎంత తేడా ఉంది? బీజేపీలో తేడా ఉందా? పవన్ కళ్యాణ్ గారు తేడా ఉందా? పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ కూడా విత్డ్రా చేసుకున్నాడు. అదేవిధంగా అమరావతి స్టాండ్ గతంలో తాడోపేడ తేల్చేస్తామని చెప్పిన వ్యక్తి ఇంకా మొన్న జరిగి మొన్న అమరావతిలో చేసిన ప్రసంగం చూస్తే అనుమానాలు తావియట్లేదా? కానీ భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత పవన్ గారి స్వరం మారిందా? బీజేపీ స్వరం మారిందా? పవన్ గారి స్వరమే మారుతా ఉంది. కాబట్టి పవన్ గారి ఒత్తిడికి ఆరోగ్య పరిస్థితి బీజేపీలో ఉంటుందని ఉండదని నేనైతే అనుకో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.